ప్రసిద్ధ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం ఆదివారం రోజున సెలవు దినం కావడంతో భక్తుల రద్దీతో సందడిగా మారిపోయింది. సుదూర ప్రాంతాల నుండి వచ్చేసిన భక్తులు రాజును దర్శించు కోసం ఉదయం 4 గంటల నుండే క్యూలైన్లో వేచి ఉన్నారు. కాగా భక్తుల అధిక రాకను దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు అన్ని రకాల అర్చిత సేవలను రద్దు చేసి కేవలం లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు. తలనీలాలను సమర్పించిన భక్తులు క్యూలైన్లో నిల్చుని స్వామివారి దర్శనంతో పాటు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను కూడా చెల్లించుకున్నారు. కాగా స్వామివారి దర్శనం తరువాత అనుబంధ దేవాలయాలైన శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంతో పాటు బద్దిపోచమ్మ ఆలయంలో అమ్మవారి దర్శనాలు చేసుకుని తమ యాత్రను సంపూర్ణంగా ముగించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో అధికారులు సమన్వయంతో కృషి చేశారు. భక్తులను చాలా ఏమన్నా భక్తులను చాలా